క్లోజర్ గార్డెన్ కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్ లో కొన్ని విద్వాంసు చూపిస్తాను, చూడండి. విద్వాంస్ ఎలా వస్తాయంటే, మనం గార్డెన్ లో మనం ఎండిపోయిన పేడ ఉంటుంది కదండి, అది ఆ మిశ్రమం దీంట్లో కలిపితే, అలాగే మన ఇంట్లో ఉన్న వేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తే బాగొస్తుంది. చూపిస్తాను రండి, ఈరోజు విద్వాంస్ ఎలా ఉన్నాయో తోగి చూపిస్తాను. చూపిస్తాను ఉండండి, చూడండి ఎలా వస్తున్నాయో. ఇవి కిచెన్ వేస్ట్, దీనికి ఎక్కువ ఇష్టమైనట్టు అరటిపండు తొక్కలండి, చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు. అన్నీ ఒకసారి వేసి అమ్మో ఎంత ఎలా ఉన్నాయో చూడండి. దీనికి చూస్తే భయంగా ఉన్నట్టు ఉంది కదా, కొత్తగా వాళ్ళైతే భయపడతారు అనుకుంటా. మళ్ళా దీనికి ఎండ పడితే ఏమన్నా అవుతుందేమో, కప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా, అరటిపండ్లు వేస్తే చాలా చక్కగా వస్తాయి. నేను ఆల్రెడీ ముందుగా వెండిపోయిన పేడ వేయడం తప్ప ఇంకా నేను వేరేటివి ఏమి వేయలేదు, ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ తప్ప ఇంకేం వేయలేదు. చూడండి వేసేస్తా దీంట్లో మట్టి, పాపం బాధపడతాయి, డిస్టర్బ్ అవుతుంది దానికి. చూసారు కదా, చూడండి నేను వేసిన కిచెన్ వేస్ట్ చూడండి ఎలాగా కుళ్ళిపోయిందో. ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, చినిపండు తొక్కలు చూడండి అంతా చూడండి. ఇవి ఇది చూడండి, అరటిపండు తొక్కలు ఇలాగ వేయడం వల్ల చక్కగా ఎత్వంస్ వస్తాయి, మన చెట్లకి బలం కూడా బలం ఉంటుంది. చూడండి ఇవన్నీ చీనిపండు తొక్కులండి. వేస్ట్గా డస్ట్బిన్లో వేయకుండా మనం గార్డెన్లోనే ఇలాగ వేసుకొని మట్టి కప్పు పెడితే చాలు, ఎరువుకి ఎరువు ఉంటుంది, చెట్లకి బలం కూడా వస్తుంది. చూడండి నేను అన్నీ ఇలాగ ఇలాగ చెట్టు పక్కనే ఇలాగ వేసుకున్నా, ఇంత ఇంత దూరం చూడండి. ఈ చెట్టు ఇక్కడ ఉంటే ఇక్కడ వేసాను, అంతే మట్టి కప్పేశాను, ఇదెల్లా ఖాళీగా పెట్టేశాను. మొత్తం కిచెన్ వేస్ట్ వేసుకోవడానికి మాత్రం ఇది పెట్టుకున్నాను, ఇంత ప్లేసు. కోడిగుడ్లు తొక్కలు అన్నీ వేసానండి నేను. ఈ వీడియో మీకు పనికొస్తుందని తీస్తున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.